చెందుర్తి మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 393వ జయంతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శివాజీ తన 12 ఏళ్ల చిన్నతనంలోనే గోమాతని కోయడానికి తీసుకెళ్తున్న కసాయవాడి చేతులు నరికి గోమాతను రక్షించి, ఆ రోజు నుండి శివాజీ మహారాజ్ హిందూ ధర్మ రక్షణ కర్తవ్యం మొదలుపెట్టి ఎన్నో యుద్ధాలు చేసి మొఘల్ సామ్రాజ్యాన్ని అంతం చేసి హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రతి ఒక్కరు కూడా శివాజీని ఆదర్శంగా తీసుకుని మన సనాతన హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో శివాజీ సేవా సమితి సభ్యులు లక్కార్స శశికుమార్, సిరికొండ శ్రీనివాస్, తిప్పని శ్రీనివాస్, వంశెట్టి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. చెందుర్తి మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజు గారి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా శివాజీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. హిందూ ధర్మాన్ని కాపాడవలసిందిగా అందరికీ సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చెందుర్తి మండల కేంద్రంలో శివాజీ జయంతి ఉత్సవాల సందర్భంగా మరి శివాజీ గారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. మరి శివాజీ అంటే ఒక వీరత్వానికి, వీరోచిత పోరాటానికి మరి ఆయన యొక్క ముఖము, ఆయన చూసేటువంటి ఆయన ఉన్నటువంటి ధీరత్వము కూడా ఒక వీరత్వానికి గుర్తుగా ఈరోజున దేశవ్యాప్తంగా కూడా శివాజీ జయంతి జరుపుకుంటున్నటువంటి సందర్భంలో మరి అలాగే చెందుర్తి మండల కేంద్రంలో కూడా శివాజీ విగ్రహ ప్రతిష్ట చేసేటువంటి కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, తాజా ప్రజలు అందరం కూడా ఇక్కడ మరి వారి యొక్క జయంతి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వారి విగ్రహం గ్రామంలో ఉన్నదంటే మరి వారి యొక్క వీరత్వాన్ని ప్రతి యువకుడు కూడా మరి ఆదర్శంగా తీసుకొని ముందుకు పోయే విధంగా ఉంటుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో నన్ను పాలు పంచుకునే విధంగా చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు.